హలో రివాన్, వెల్కమ్ టు మీ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం సంథింగ్ ఇన్ ద రెయిన్ అనే కొరియన్ డ్రామాలో ఎపిసోడ్ 10ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే, యూన్జిన్హా వాళ్ళ మదర్కి యూన్జిన్హా అలాగే జున్హి వాళ్ళిద్దరూ డేటింగ్ చేసుకుంటున్నారు అని చెప్తారు. ఇంకప్పుడే ఆవిడేమో కోపం పడుతుందన్నమాట. ఇంకా కోపం పడి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా లోపలికి వెళ్ళి ఆవిడ ఏం చేస్తుందంటే ఒక మెడిసిన్ అనేది వేసుకుంటూ ఉంటుంది. ఇంక ఇదే టైంలో యూన్జిన్హాకి జున్హికి ఏం చేయాలో తెలియక జున్హి అంటాడు, నేను ఇంకా వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా యూన్జిన్హా వాళ్ళ మదర్ దగ్గరికి యూన్జిన్హా వాళ్ళ బ్రదర్ వెళ్ళి, అమ్మా నువ్వు కూల్గా ఉండు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా జున్హీనేమో యూన్జిన్ పంపించేస్తుంది. అప్పుడే జున్హి అంటాడు, నువ్వేమీ బాధపడకు ఆంటీ, ఏమన్నా సరే స్కూల్గా ఉండు అని చెప్పేసి ఇంకా తను వెళ్తూ ఉంటాడు. ఇంకా యూన్జిన్హా ఏమో లోపలికి వెళ్తుంది. ఇంకా తను లోపలికి వెళ్ళగానే వాళ్ళ మదర్ వచ్చేసి తనని కొట్టడానికి వచ్చేస్తూ ఉంటారు. ఇంకా అదే టైంలో యూన్జిన్హా వాళ్ళ బ్రదర్ ఏమో వాళ్ళ మదర్ని ఆపుతూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు నీకు ఎంత ధైర్యం ఉంటే తనతో డేటింగ్ చేస్తావో, తనకి తమ్ముడులాగా నేను తన్ని కొడుకులా చూశాను అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. అప్పుడు యూన్జిన్హా అంటుంది, నువ్వు తన్ని కొడుకులా చూసావేమో, నేను తన్ని తమ్ముడుగా ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి అలా కోపంగానే లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా లోపలికి కూడా వచ్చేసి వాళ్ళ మదర్ ఏమో యూన్జిన్హాని కొట్టేస్తూ ఉంటారు. ఇంకా యూన్జిన్హా అంటుంది, నువ్వెన్ని చేసినా సరే నేను మాత్రం తన్ని మర్చిపోనమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ మదర్ ఏం చేయాలో తెలియక ఇంకా లోపలికి వెళ్ళిపోతారనమాట. ఇంకా యూన్జిన్హా ఏమో అలాగే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా జున్హి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి తను కూడా చాలా డల్గా ఉంటాడనమాట. మళ్ళీ ఆంటీ యూన్జిన్హాని ఏమన్నా అంటారేమో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా తర్వాత యూన్జిన్హా వాళ్ళ డాడీ ఏమో ఇంటికి వస్తారు. అప్పుడే యూన్జిన్హా వాళ్ళ బ్రదర్ వాళ్ళ డాడీకి ఇంకా వీళ్ళిద్దరి గురించి, అంటే జున్హి గురించి, యూన్జిన్హా గురించి మదర్కి తెలిసిపోయింది అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా వెంటనే వాళ్ళ డాడీ వచ్చేసి వాళ్ళ మదర్తో ఏమంటారంటే, నాకు ఈ విషయం ముందే తెలుసు, నేను వాళ్ళిద్దరిని యాక్సెప్ట్ చేశాను, నువ్వు కూడా యాక్సెప్ట్ చేయని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా వాళ్ళ మదర్కి కోపం వచ్చేసి తన్ని కొడదామని వెళ్తుంది. ఇంకా కింద పడిపోతుందన్నమాట. ఇంకా కింద పడిపోయేటప్పటికి ఇదే టైంలో యూన్జిన్హా ఏమో జున్హితో మాట్లాడుతూ ఉంటుందన్నమాట, నేనేమి ఆడవట్లేదు అని చెప్పేసి. అదే టైంలో యూన్జిన్హా వాళ్ళ బ్రదర్ వచ్చేసి, యూన్జిన్హా మనం బయటకు వెళ్ళాలి అని చెప్పి అంటారు. ఇంకా యూన్జిన్హా ఏమో బయటకు వెళ్తుంది. ఇంకా ఎక్కడికి వెళ్తుంది అంటే వాళ్ళ మదర్కి దెబ్బ తగిలిందని చెప్పి హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి వెళ్తూ ఉంటుంది. కానీ వాళ్ళ మదర్ మాత్రం తనతో మాట్లాడడానికి అస్సలు ఇష్టపడరనమాట. తను చేయి పట్టుకుంటున్నా సరే వద్దు వద్దు అంటారు. కానీ యూన్జిన్హా ఫోర్స్ఫుల్గా వాళ్ళ మదర్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత హాస్పిటల్లో కట్ వేయించేసి ఇంకా ఆవిడని ఇంటికి తీసుకొచ్చేస్తారు. ఇంకా యూన్జిన్హా ఏమో ఆవిడ కోసమని చెప్పేసి పక్కవన్నీ సర్దుతూ ఇంకా వాళ్ళ డాడీకి కూడా అన్నీ హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకప్పుడు వాళ్ళ డాడీతో అంటుంది, సారీ డాడీ అని చెప్పి అంటూ ఉంటుంది. వాళ్ళ డాడీ ఏమో ఏం పర్వాలేదు అని చెప్పి అంటారనమాట. ఇంకా తర్వాత రోజు ఆఫీస్లో ఏం జరుగుతుంది అంటే, యూన్జిన్హా వాళ్ళ మేల్ కొలీగ్ ఉంటారు కదా, సో వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ లీడ్తో చెప్తారనమాట, మనం ఈరోజు డ్రింక్ చేయడానికి నైట్ వెళ్దాము అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ లీడ్ కూడా ఓకే అని చెప్పేసి అంటారనమాట. అసలు ఈ మేల్ కొలీగ్ ఎందుకు అలా అడిగాడు అంటే, డివిజన్ హెడ్ చెప్పింది కదా తన్ని కొంచెం ఎవిడెన్స్లన్నీ కలెక్ట్ చేయమని చెప్పి, సో అందుకనే అలా చేస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత ఆఫీస్లో ఏం జరుగుతుందంటే, యూనా ఏమో ఇంకా తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే యూన్జిన్హా రాలేదేంటి అనేటప్పటికి యూనా అంటుంది, మేబీ తన డేట్కి వెళ్ళి ఉంటుంది జున్హితో అనేటప్పటికి కంగ్సేయున్ వినేస్తుందనమాట. వినేసి, ఏంటి మీ అందరికీ తెలుసా, నాకే తెలియదు ఈ విషయం అని చెప్పేసి కంగ్సేయున్ అంటూ ఉంటుంది. ఇంకప్పుడు యూనా అంటుంది, నాకు జున్హియే చెప్పాడు ఈ విషయం అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంక కంగ్సేయున్కేమో చాలా కోపం వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి యూన్జిన్హాని అలాగే జున్హిని చూపిస్తారు. వాళ్ళిద్దరు కూడా తింటూ ఉంటారు. అప్పుడే యూన్జిన్హా అంటుంది, నేను వెళ్ళాలి, నాకు ఇంకా టైం అయిపోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా జున్హి అంటాడు, నేను బిజీ గర్ల్ ఫ్రెండ్ని ప్రేమిస్తున్నట్టున్నాను అని చెప్పి అంటూ ఉంటారనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే, యూన్జిన్హా వాళ్ళ మదర్ ఏమో జున్హి వాళ్ళ అక్కను కలవడానికి వెళ్తుందనమాట. ఇంకా వెళ్ళి నీకు ఈ విషయం అంతా తెలుసా ముందే అని చెప్పి అడుగుతుంది. ఇంకా జున్హి వాళ్ళ అక్క కూడా, నాకు మొన్నే తెలిసింది, నేను షాక్ అయిపోయాను ఫస్ట్, కానీ నేను యాక్సెప్ట్ చేశాను వాళ్ళ ప్రేమని అని చెప్పి అలా అంటూ ఉంటుంది. అప్పుడు యూన్జిన్హా వాళ్ళ మదర్ అంటారు, నువ్వు ఎలా యాక్సెప్ట్ చేస్తావు, మొన్నటిదాకా నువ్వేమన్నావు, ఇలా చేయొచ్చా, నువ్వు ఇలా చేయకు అని చెప్పేసి బాగా తిట్టేస్తారు. ఇంకా ఆవిడ బాధపడుతూ ఉంటుంది. తర్వాత యూన్జిన్హా వాళ్ళ మదర్ కూడా, నా కూతురు లాంటిదే కదా అని చెప్పేసి, అయినా సరే నేను అలా అన్నాను అని చెప్పి అలా బాధపడుతూ ఉంటుందన్నమాట. తర్వాత ఆవిడేం చేస్తుంది అంటే, ఇంటికి వెళ్ళాక ఏం చేస్తుంది అంటే, వాళ్ళ హస్బెండ్తో మీరు ఎలా ఒప్పుకుంటారు వాళ్ళిద్దరిని, వాళ్ళిద్దరిని మనం బ్రదర్ అండ్ సిస్టర్ లాగా చూసాం కదా, అయినా వాళ్ళ సోషల్ స్టేటస్ ఎక్కడా, మంది ఎక్కడా అని చెప్పి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే, జున్హిని వాళ్ళ అక్కనే చూపిస్తారు. జున్హి వాళ్ళ అక్క ఏమో జున్హి కోసం అని చెప్పేసి పెద్ద డిన్నర్ అనేది ఏర్పాటు చేస్తుంది. జున్హి అడుగుతాడు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటారు. వాళ్ళ అక్క అంటుంది, ఏమైనా రీజన్ కావాలా ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది.
ఇంకా తర్వాత మనకి ఏం చూపిస్తారు అంటే యూన్జన్ హాని చూపిస్తారు. యూన్జన్ హా ఏమో వాళ్ళ మదర్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ మదర్ అంటుంది, నీకు కొంచెమన్నా షేమ్ లేదా, నీ తమ్ముడు లాంటి వాడిని ప్రేమిస్తున్నావు, అయినా సరే నువ్వు అంటే జూన్హీ వాళ్ళ అక్కను కూడా ఎలా ఒప్పించేసావు అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా వెంటనే యూన్జన్ హా ఏమో అంటే మా మదర్ జూన్హీ వాళ్ళ అక్కతో మాట్లాడిందా అని చెప్పేసి వెంటనే జూన్హీ దగ్గరికి వెళ్ళి, ఇంకా అంటే జూన్హీ వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి తన్ని కన్సల్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. మమ్మీ అంతే తను పట్టించుకోకు అని చెప్పేసి ఇంకా అలా అంటూ ఉంటుంది. ఇంకా జూన్హీ వాళ్ళ అక్క కూడా పర్వాలేదు అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా వీళ్ళిద్దరు కూడా డ్రింక్ చేసేస్తారు. యూన్జన్ హా ఏం చేస్తుంది అంటే జూన్హీ వాళ్ళ అక్కను పడుకోబెట్టేసి ఇంకా తనేమో తన ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత రోజు పొద్దున్నే ఇంకా ప్రెసిడెంట్ ఉంటారు కదా యూన్జన్ హా వాళ్ళ ఆఫీస్ ప్రెసిడెంట్, సో వాళ్ళేమో మేల్ ఎంప్లాయీని పిలిచి నువ్వేంటి సస్పీషియస్గా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అప్పుడే తను అంటారు నాకు డివిజన్ హెడ్ కొన్ని ఎవిడెన్స్ని కలెక్ట్ చేయమని చెప్పారు, అందుకే ఇలా చేస్తున్నాను అని చెప్పి అంటాడనమాట. ఇంకా ప్రెసిడెంట్ కూడా అయితే ఏదో పాయింట్ ఉండే ఉంటుంది తను అడిగిందంటే అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే ఈ డివిజన్ హెడ్ ఏమో ఫీమేల్ ఎంప్లాయీస్ అందరినీ పిలిచి మనం ఎలాగన్నా సరే ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి, అంటే మేల్ ఎంప్లాయీస్ ఫీమేల్ ఎంప్లాయీస్ని హెరాస్ చేస్తున్నారు అని ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి కంగ్సేయుంగ్ని చూపిస్తారు. సో తనేం చేస్తుందంటే సూపర్వైజర్కి ఒక ఫైల్ మీద సైన్ చేయమని వెళ్తుంది. ఇంకా సూపర్వైజర్ అంటారు నువ్వు 7 ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నావు, అదే పొజిషన్లో ఉన్నావు, కానీ నేను నిన్ను హెడ్ని చేద్దామనుకుంటున్నాను, నువ్వు చాలా స్మార్ట్ గర్ల్వి కదా, నీకు అర్థమయ్యే ఉంటుంది అని చెప్పేసి సూపర్వైజర్ అంటారు. ఇంకా కంగ్సేయుంగ్ కూడా నాకు అర్థమైంది సార్ అని చెప్పేసి నేను ఆలోచించుకుని చెప్తాను అని చెప్పి వెళ్తుందనమాట. ఇంకా బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళ కొలీగ్స్ ఏమంటారు అంటే మేల్ ఎంప్లాయీస్ మీద అగెనెస్ట్గా మనం ఏమన్నా విట్నెస్ అనేది తీసుకురావాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. కంగ్సేయుంగ్ అంటుంది నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు వాటి మీద అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఈ మేల్ ఎంప్లాయీ ఏం చేస్తారు అంటే వాళ్ళ లీడ్ని డిన్నర్కి తీసుకువెళ్తారు. ఇంకా బాగా ఫుల్గా మందు తాగించేసి తను అడుగుతూ ఉంటాడనమాట అన్ని డీటెయిల్స్. అడిగి తను ఏం చేస్తాడు అంటే పెన్ క్యామ్ని జేబులో పెట్టుకుంటాడు. ఇంకా ఆయన చెప్పే మాటలన్నీ కూడా రికార్డ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆయనేమో లాస్ట్ టైం యూన్జన్ హాని డిన్నర్కి పిలిచింది ఎవరో తెలుసా, ప్రెసిడెంట్ వాళ్ళ రిలేటివ్స్ కాదు, మన సూపర్వైజరే, ఆయన చెప్పాడనే నేను చేశాను అని చెప్పేసి అన్నీ చెప్పేస్తూ ఉంటారు. ఇంక ఇదంతా కూడా ఈ మేల్ ఎంప్లాయీ రికార్డ్ చేసేస్తూ ఉంటాడనమాట. ఇంకా ఆ రోజు నైట్ యూన్జన్ హా ఏమో ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ డాడీ తన్ని పిక్ చేసుకోవడానికి వస్తారనమాట. వచ్చేమంటారంటే మనం డిన్నర్ చేయడానికి హోటల్కి వెళ్దాం పదా అని చెప్పేసి వాళ్ళ డాడీ అంటారు. మనకిను ఇంకా అంటే జూన్హీకి వాళ్ళకి చాలా సోషల్ స్టేటస్ అనేది డిఫరెన్స్లో ఉంది, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి వాళ్ళ డాడీ అంటూ ఉంటారు. అప్పుడు యూన్జన్ హా అంటుంది డాడీ లవ్ అంటే ఏంటి, నాకు ఇప్పుడే తెలుస్తుంది లవ్ అంటే ఏంటో, నాకు జూన్హీయే నేర్పించాడు ఇదంతా కూడా, మీరు ఎంతలా నన్ను కన్విన్స్ చేద్దామని ట్రై చేసినా నేను మాత్రం కన్విన్స్ అవ్వను అని చెప్పేసి ఇంకా తను వెళ్ళిపోతుందనమాట. ఇంకా అలా ఫోర్స్ఫుల్గా చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీ కూడా అదే ఆలోచిస్తూ ఉంటారు, తను మాట్లాడిన మాటల్లో చాలా అర్థం ఉంది అని చెప్పేసి. ఇంకా యూన్జన్ హా ఏమో అలా నడుచుకుంటూ వెళ్ళి ఇంకా జూన్హీ ఫోన్ చేస్తాడు. జూన్హీతో మాట్లాడుతూ అలా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా ఇంటికి వెళ్ళగానే వాళ్ళ మదర్ వస్తారనమాట. వాళ్ళ మదర్ వచ్చి ఏమంటారు అంటే ఈ వీకెండ్లో నువ్వు ఒకరిని కలవడానికి నేను అరేంజ్మెంట్ చేశాను, నువ్వు తను కలవాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. యూన్జన్ హా అంటుంది నువ్వు ఎవరితో అరేంజ్మెంట్ చేసినా సరే నేను మాత్రం కలవను అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళ మదర్ ఏమో కోపంగా ఉంటుంది. ఇంకా వాళ్ళ డాడీ కూడా వస్తారు. వాళ్ళ డాడీతో ఏమో ఇంకా అలా అంటూ ఉంటుంది. వాళ్ళ డాడీ ఏమో యూన్జన్ హా వైపే సపోర్ట్గా మాట్లాడతారు. ఇంకా వాళ్ళ మదర్కి చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. ఇంకా కోపం వచ్చేసి అలా పడుకుని పోతుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే జూన్హీ వాళ్ళ ఇంటికి జూన్హీ వాళ్ళ అక్క వస్తుంది. ఇంకా వాళ్ళ అక్క అడుగుతుంది ఏంటి నీ ల్యాప్టాప్లో కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, నువ్వు ఏమైనా కుకింగ్ నేర్చుకుంటున్నావా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అప్పుడు జూన్హీ అంటాడు లేదక్క నేను యూన్జన్ హాన్ పిలుస్తున్నాను ఈ వీకెండ్ మన ఇంటికి డిన్నర్కి, అందుకనే ఫుడ్ చేస్తున్నాను అనేటప్పటికి వాళ్ళ అక్క ఏమో కొంచెం డల్గా బయటకు వెళ్ళిపోయి ఇంకా అలా డల్గా ఉంటుందన్నమాట. ఇంకా తన రూమ్కి వెళ్ళిపోయి ఏం చేస్తుంది అంటే వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తుంది. ఇంకా వాళ్ళ డాడీ అంటారు నేను ఇప్పుడు పిల్లలతో ఉన్నాను, బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను నీతో అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు జూన్హీ వాళ్ళ అక్కకి చాలా కోపం వచ్చేస్తుంది. మీరు ఎప్పుడు కూడా ఇలాగే అంటారు, మేము ఎప్పుడైనా సరే నీకు ఫోన్ చేసామా డాడీ, ఏదో ఒక్కసారి ఫోన్ చేస్తే నువ్వు ఇలా అంటావా అసలు, మేము కూడా నీకు పిల్లలమే కదా, నువ్వు మమ్మల్ని ఎందుకు పట్టించుకోవు అని చెప్పేసి ఇంకా అలా అంటూ ఉంటుంది. వాళ్ళ డాడీ ఏమో నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి పెట్టేస్తారు. ఇంకా ఆవిడేమో అంటే జూన్హీ వాళ్ళ అక్క ఏమో చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత నాకు నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే జూన్హీ ఏమో యూన్జన్ హాకి ఫోన్ చేసి వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అదే టైంలో జూన్హీ ఏమో డ్రింక్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా యూన్జన్ హాన్ అడుగుతాడు ఏంటి నువ్వు డ్రింక్ చేస్తున్నావా, నేను డ్రింక్ చేస్తున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు యూన్జన్ హా అంటుంది అవును నా స్వీట్ హార్ట్ డ్రింక్ చేస్తున్నాడు కదా, సో నేను తన కంపెనీ ఇవ్వాలి కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు జూన్హీ అంటాడు అదేంటి అంత దూరంలో ఉండి ఎలా కంపెనీ ఇస్తావు, రా ఇక్కడికి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంక యూన్జన్ హా వెంటనే పరిగెత్తుకుంటూ ఇంకా జూన్హీ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా తను లిఫ్ట్ ఎక్కేసి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ జూన్హీ ఏం చేస్తాడు అంటే వాళ్ళ ఇల్లు అంతా కూడా నీట్గా సర్దుతూ ఉంటాడు యూన్జన్ హా వస్తుంది అని చెప్పి. ఇంకా యూన్జన్ హా ఏమో వచ్చేస్తుంది అనమాట.
ఇంకా వచ్చేసి కాలింగ్ బెల్ ప్రెస్ చేస్తుంది. ఇంకా జూన్హీ వచ్చి యూన్జన్హాని లోపలికి తీసుకెళ్ళిపోతాడు. ఇంకా ఇదే టైంలో యూన్జన్హా వాళ్ళ మదర్ ఏమో యూన్జన్హాని మాట్లాడదామో అని చెప్పి తన రూమ్కి వెళ్తుంది. ఇంకా తను లేకపోయేటప్పటికి ఆవిడ ఏం చేస్తుంది అంటే ఇంకా టాక్సీ మాట్లాడుకొని వెంటనే జూన్హీ వాళ్ళ ఇంటికి వస్తుందన్నమాట. ఇంకా వెంటనే ఆ అపార్ట్మెంట్కి వచ్చేసి ఇంకా జూన్హీ వాళ్ళ అక్క వాళ్ళు కూడా చూస్తుంది. కానీ జూన్హీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ ప్రెస్ చేస్తుంది. అంతే, ఈ ఎపిసోడ్ అనేది ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.